సర్వమంగళ భాంగల్యేషివే సర్వ అర్థ సాధకే శరణ్యేత్ర దేవి నారాయణి నమోస్తుతే ప్రేక్షకులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు అదేవిధంగా వాటి పరిహారాలు క్లుప్తంగా తెలుసుకుందాం మిథున రాశి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం ఐదు అదేవిధంగా వ్యయం కూడా వీరికి ఐదు రెండు సరి సమానంగా ఉన్నాయి రాజపూజ్య మూడు అవమానం ఆరు ఈ రాశివారికి సోమవారం గాతవారం ఈ రాశిలో జన్మించిన వారు రెండు రకాల దృక్పథాన్ని రెండు రకాల వ్యక్తిత్వాలను రెండు రకాల ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది వీరు సాధారణంగా చిత్తులై ఉంటారు ఓ పని మొదలుపెట్టి వెంటనే అది పూర్తి కాకుండానే మరొక పని మొదలు పెడతారు వీరు బట్టల్ని ఇంటిని ఉద్యోగాన్ని తొందరగా మార్చు కొనే బుద్ధి చాంచల్యం వీరికి ఎక్కువ ఉంటుంది ఈ రాశిలో చాలామంది కళాకారులు నాట్య కోవిధులు ఉంటారు వీరికి ప్ర ప్రయోజనాలంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండక తిరుగుతూ ఉంటారు అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేసేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం వీరికి బంధువర్గ రీత్యా ఎక్కువ సహాయాలు సహకారాలు లభిస్తూ ఉంటాయి వీరికి మంచి వాక్చాతుర్యం కలిగి హాస్య సంభాషణ చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఏ విషయాన్నైనా శీఘ్రంగా తొందరగా గ్రహించి అదేవిధంగా అనేక విషయాల్లో మంచి ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉంటారు ఈ రాశివారు ఒకేసారి రెండు పనులు కూడా చేయగలిగిన సమర్థత కలిగి ఉంటారు ఈ రాశివారికి అలసట తెలియదు డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగాలు అంతస్తులు వీరు వేటితోనూ సంతృప్తి పడరు ఇంకా ఏదో కావాలని ఆరాటపడు ఆరాటపడుతూ ఉంటారు వీరికి ఆప్తులు ఎంతమంది ఉన్నా మనస్సులో మా మనస్సులోని మాట ఒకరికే చెప్పటం వీరికి అలవాటు వీరు ప్రజ్ఞ తెలివితేటల్ని వస్తువుల్ని అమ్మటంలో గొప్ప ప్రతిభావంతులు వీరిలో కొందరు పూర్తిగా నమ్మకస్తులు లేదా పూర్తిగా అపనమ్మకస్తులుగా ఉంటారు వీరు మధ్య మార్గంలో ఉండేవారు వీరు మంచి ఆలోచన శక్తి కార్యదీక్షాపరులై ఉంటారు ఈ రాశివారికి ప్లవనవ సంవత్సరం ఆరంభం నుండి పద్నాలుగు సెప్టెంబర్ వరకు గురుగ్రహము నవ స్థానమునందు రజతమూర్తిగాను అటుపిదప పదిహేను సెప్టెంబర్ నుండి వక్రగతుడై మకర రాశిలో అష్టమ అష్టమస్థానమునందు లోహమూర్తిగా సంచరించును తిరిగి నవంబర్ ఇరవై నుండి సంవత్సరాంతము నవమ స్థానమునందు రజతమూర్తిగా సంచరించును ఈ రాశి వారికి గురు నవమస్థానమునందు కాలమున మంచి ధనలాభము కులాచార ప్రకారంగా నడుచుకొనుట గృహము కట్టుట లేదా గృహము కొనుట భూమి కొనుట ఇలాంటి శుభాలు జరిగే అవకాశం మెండుగా ఉంది ఈ రాశివారు మంచి వేలకు బోధనం చేయడము భార్యా సుఖము బంధు సుఖాన్ని పొందగలుగుతారు ఆనందంతో మంచి మనశ్శాంతితో ధర్మాచరణ ఆచరిస్తూ ధర్మకార్యాలకై కొంత ధన వ్యయం చుందరు ఈ రాశి వారికి వ్యాపారం నందు మంచి అభివృద్ధి దశలో ముందుకు సాగి లాభాలను పొందగలుగుతారు అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి మొండు బకాయిలు కూడా వసూలయ్యే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు అధికారుల మన్నన పొందటం అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఈ కాలంలో వచ్చే అవకాశాలు కలవు ఈ రాశివారిలో జన్మించిన వారు మంచి అభివృద్ధి దశలో ముందుకు సాగగలుగుతారు అయినప్పటికీ కొంత జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అనవసరమైనటువంటి కోపము అదేవిధంగా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం వీరికి శ్రేయస్కరం కాదు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశివారు శుభకార్యాల్లో మరియు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది అవివాహితులైన వారికి ఈ కాలంలో వివాహం సంభవించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వ్యవసాయదారులకు మంచి పంటలు పండి ధరలు పలికి లాభాల దిశలో ముందుకు సాగుతారు విద్యార్థులు కూడా వారికి శ్రమకు తగిలినటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి గురుగ్రహం వక్రగతుడై అష్టమ అష్టమస్థానం ఉన్నందు సంచరించమున చోర భయము అగ్ని భయము అదేవిధంగా అధికారుల వలన ఉద్యోగులకు భయము మనస్తాపము ఉద్యోగంందు ఇబ్బందులు ఎదుర్కొంట అధిక శ్రమ చేయటము రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇంకా కొంత కాలము తాత్సారం జరిగే అవకాశాలు కలయి ఈ రాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ రాశివారు అనవసరంగా కోపానికి రావటం అదేవిధంగా బంధుమిత్రులతోని తోటి ఉద్యోగులతోని చిన్న చిన్న విషయాలకు గలాట పడటం దానివల్ల కొంత మనస్తాపానికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్నపాటి అవమానాలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా సంయోనంతో కోపాన్ని అదుపులో పెట్టుకొని నడుచుకోవటం వీరికి చాలా అవసరం కొన్నిన్నర మందికి ఉద్యోగస్తులకు స్థాన భ్రష్టమై కలిగే అవకాశం ఉంది దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు కావటం దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కలవు వంటి వృధా ధన వ్యయం వలన ఆర్థికంగా ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు కొంచెం పొదుపుతో అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి అదేవిధంగా దుర్వ్యసనాలు దుష్ట సావాసంతోనే దూరంగా ఉండటం మంచిది ఈ రాశివారు తలపెట్టిన కార్యములందు చిన్న చిన్న కార్యకటంకములు రావటం వ్యాపారంలో మందగుండుగా ఉండటం వలన కొంత నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా కలవు అదేవిధంగా విద్యార్థులకు ఆశించినటువంటి శుభ ఫలితాలు రాక కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యవసాయదారులకు కూడా ఆశించిన మేరకు లాభాలు రాకపోవటం వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రాన్ని పఠించటము అదేవిధంగా శని స్తోత్రాన్ని పాటించడం సోమవారం రోజున శివునికి అర్చన చేసి శనివారం రోజున శనికి తమలపాకులతో అర్చన చేసి యాభై నాలుగు మినుపబడల హారం సమర్పిస్తే కొంత శుభప్రదంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి సంవత్సరాంతము శని గ్రహము స్థానం అన్నందు లోహమూర్తిగా సంచరించను ఈ సంవత్సరాంతం ఈ రాశి వారికి అధిక ధ్యా ధన వ్యయం కలగటము తలపెట్టినటువంటి కార్యాల్లో విఘ్నాలు ఎదుర్కోవటము శారీరక ఇబ్బందులు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎదురవటం వాటికై కొంత అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారికి అనవసరమైనటువంటి మనోక్లేషము బంధుమిత్రుల వలన తోటి ఉద్యోగుల వలన అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కోవటము దానివల్ల మనోస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది అనవసరమైనటువంటి భయంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవటం అనవసరమైనటువంటి అధిక వ్యయంతో అప్పులపాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టడంలో కొంత ఆలోచించి నడుచుకుంటే వాటిని కొంతవరకు వీరు అధిగమించగలుగుతారు అదే అది కాకుండా ఈ రాశి అధికారుల వల్ల అనాదరణ కుటుంబ సభ్యులలో చిన్నపాటి కలతలు ఏర్పడటం కలహాలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు తనకు రాని వారితో బంధుమిత్రులతో తోటి ఉద్యోగులతో అధికారులతో కొంత జాగ్రత్తగా సంయమనం వహిస్తే శుభప్రదంగా ఉంటుంది ఇంకా ఈ రాశివారు అస్తమస్థాన శనికి దోషానికై తగు రీతిని శాంతి చేసుకొని జపము శని జపము అదేవిధంగా హోమాలు జరిపించాలి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసి నల్లటి నువ్వులు ఇనుప పాత్ర అందులో నువ్వుల నూనె నీలిరంగు వస్త్రము కంబళి గొడుగు అదేవిధంగా ఇనుప పాత్ర దానం చేస్తే కొంత దోష తీవ్రత తగ్గి సుఖాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే ఇంకా తొందరగా వీరికి ఇబ్బందులు దూరమై మనశ్శాంతి కలుగుతుంది ఈ రాశి వారికి సంవత్సరాంతము రాహుగ్రామము మీనరాశిలో లోహమూర్తిగా కేతుగ్రామము సంవత్సరాంతము వృష్టిక రాశిలో షష్టమ స్థానమునందు సువర్ణమూర్తిగా సంతరించును రాహు ద్వాదశ స్థానం నందు కాలమున తలపెట్టిన అన్ని కార్యములందు విఘ్నములు ఎదురవుట ధన నష్టం కలుగుట వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుట శత్రువుల వలన అనవసరమైనటువంటి గొడవలు ఇబ్బందులు మనస్తాపానికి దారి తీసే అవకాశాలు కలవు చిన్నపాటి ఇబ్బందులు భయభ్రాంతులు కలిగే అవకాశం ఉంది నేత్ర సంబంధమైనటువంటి ఏదైనా ఇబ్బందులు వాటికై చికిత్స చేసుకోవటం మొదలైనవి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా మసలుకోవటం మంచిది అదేవిధంగా కేతుగ్రహము సస్తమ నందు సంచరించున్న కాలమున శత్రువులను జయించుట అదేవిధంగా శత్రువర్గం వారిచే భూ గోలాభాన్ని పొందగలుగుతారు ధైర్య సాహసంతో కొంత మంచిగా ఆలోచించి ముందుకు సాగితే ధైర్య సాధాలతో వీరు శత్రువులను సులభంగా జయించగలిగే అవకాశాలు కలవు కాబట్టి కొంత ధైర్యంతో ముందుకు సాగటం మంచిది ఆర్థిక విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తగా మెషల్కుంటే ఇబ్బందులను సుధర సులభంగా అధిగమించగల అవకాశాలు కలవు స్వరైవే జన సుఖినో భవంతు స్వస్తి హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్